తద్భవతి అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తమ ఉపాధ్యాయురాలు గారికి మరిన్ని, ఎందుకనంటే మేడం బేసిక్గా బయాలజీ టీచర్, ఫిజికల్ సైన్స్ కాదు, మ్యాథమెటిక్స్ కాదు. ఫిజికల్ సైన్స్ వాళ్ళకన్నా మ్యాథ్స్ టచ్ ఉంటుంది. ఎస్జీటీగా ఉన్నప్పుడు కూడా ఎంఎస్సీ బాటనీ అనుకుంటా, బాటనీ బిఎడ్, తర్వాత ఎంఫిల్ చేశారు. కానీ రిసోర్స్ పర్సన్గా పోతుండేది మ్యాథమెటిక్స్ అది. ఫిజికల్ సైన్స్ వాళ్ళు పోతే అది వేరే విషయం. ఫిజికల్ సైన్స్ కొంచెం మ్యాథ్స్ టచ్ ఉంటుంది. బయాలజీ బయఫిజిక్స్కి పోయి అయితే మ్యాథ్స్కి భయపడి లేదు డాక్టర్ కావాలో. రెండో రెండు కారణాలు, డాక్టర్ అవ్వాలన్నా పోతారు బయఫిజిక్స్కి, లేదు లెక్కలంటే భయపడైనా పోతారు. మరి ఆమె బయాలజీ తీసుకొని మ్యాథ్స్కి మళ్ళా రిసోర్స్ పర్సన్గా పోతూ ఉన్నారు. అది కూడా ఏంది, నామకే వస్తే రిసోర్స్ పర్సన్ కాదు, ఎఫెక్టివ్ రిసోర్స్ పర్సన్. కాబట్టి మామూలుగా పనిచేసిన నెలలైనా కూడా ఆ నెలల పరిచయం అనేది సుమారు 22 సంవత్సరాల పైగా కొనసాగుతూ ఉంది. వాళ్ళ బిడ్డలు కావచ్చు, కుటుంబం సభ్యులందరూ కూడా ఇప్పుడే తెలిసింది. సార్కి కాంటాక్ట్ చేశారు అక్కడ మంచి. మామూలుగా ప్రతి ఇంజనీర్ వెనక ఖచ్చితంగా పురుషులు ఉన్నారు. మోహన్ సార్ సపోర్ట్ లేకపోతే ఇంపాసిబుల్. అది మాత్రం ఖచ్చితంగా ఎంత సౌమ్యుడో మోహన్ సార్, దాని విషయంలో కూడా ఎవరు మంది అనుకుంటా. మామూలుగానే కడవంత గుమ్మడికాయ ఖర్చు పెట్టిన లోపు అంట.
నాకు ప్రతి విషయంలోనూ ఫ్యామిలీ సపోర్టర్ గా ఉన్నారు అటువంటి భవానీ మేడం గారికి ఈ అవార్డు ఇది చాలా లేట్ గా వచ్చిందని నా అభిప్రాయం ఇప్పటికి ఎప్పుడో వచ్చి ఉండాలి మేడం చేసే కృషి కానీ వాటి కానీ అసలు లెసన్ చెప్తున్నట్టు మేడం మా కూడా మీటింగ్ చేస్తుంటారు మీటింగ్ చెప్తుంటారు ఎలా చెప్తే మమ్మల్ని కూడా ఆడిస్తుంటారు ఆడుకోవడానికి వెళ్తాం మేము మీటింగ్ ఇప్పుడు ఆడుకోవడంలోనే మాకు ఏం చెప్పాలో అది చెప్తా ఉంటారు మీకు మాకే టీచర్లు అయినా మాకే మేడం అంతలా చెప్తున్నారంటే ఇంకా పిల్లలు మీకు మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మాకు అర్థమవుతుంది ప్రతి ఏ విషయం ఒక చిన్న టాపిక్ ని కూడా ఏ విధంగా కథల రూపంలో చెప్పచ్చు ఏ విధంగా ఆటల రూపంలో చెప్పచ్చు అనేది మేడం దగ్గర నేర్చుకోవచ్చు అంత బాగా చెప్తారు మీరు నిజంగా అదృష్టవంతులు ఆ మేడం మీకు మీ స్కూల్కి రావడం అనేది అటువంటి మేడం ఈరోజు సంగారం చేసుకోవడం నిజంగా మన అందరి అదృష్టము మేడం గారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదివాను నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేడం వచ్చారు అప్పటి నుంచి చదువులోనే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా మమ్మల్ని ముందు నేర్పించారు అలాగే మా బాధించేవారు ఆటలతోనే చదువు కూడా నేర్పించేవారు మమ్మల్ని ఆటలు ఆడిపిస్తూ చదువులు అన్నీ చెప్పేవాళ్ళు దేంట్లో కూడా మమ్మల్ని ముందు నేర్పించేవారు మేడం కూడా బాధించేవారు అలాగే మేడంకి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మేడం మేడం సన్మానించుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది తర్వాత మాకు ఎవరో స్థానాన్ని భయపడ్డాము మాకు భవన మేడం వచ్చింది మాకు బాగుంది మాకు బాగా చెప్పింది చెప్పారు బాగా చెప్పింది ఆటలతో ఆటలతోనే చదువు కూడా చెప్పింది హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మా భవాని మ్యామ్ బాగా గుర్తొస్తుంది భవాని మేడం అంటే మాకు గుర్తొస్తుంది హై స్కూల్కి వచ్చినా కూడా బయటకు వచ్చేస్తాం హై స్కూల్కి వచ్చి ఏమి సెట్ ఉన్నాడు బాగుంటాం కంగ్రాచులేషన్స్ మా పిల్లలు ఇక్కడ చదివారు మా పాప బాబు మా పాప అయితే కొంచెం చదివారు అంటే తెలుగు సరిగా అర్థమయ్యేది కదా అమ్మాయి కూడా ఇంగ్లీష్ కూడా తెలుగు రాకపోతే మేడంకి నేను చెప్పడానికి మేడం తెలుగు కొంచెం బాగుంది తర్వాత ప్రతి విషయంలో తర్వాత ఏంటంటే నవోదయం వాటిలన్నింటిలో మేడానికి స్పెషల్గా కేర్ తీసుకుని ఒక 1 మంత్లో 1 ఇయర్ చదివితేనే నవోదయ సీట్ వచ్చేది కష్టము అట్లాంటిది ఒక 15 డేస్లోనే మా బాబుకి 60+ మార్క్స్ తెప్పించింది మేడం బాగా వాళ్ళ ఇంట్లో పాపలాగా చదివిస్తే అన్నీ చేస్తుంది దానికి మేడంకి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ మధ్య మా ఇద్దరు పిల్లలకి సీట్స్ వచ్చాయి గవర్నమెంట్లో వాటికి కూడా ఎంతో సపోర్ట్ చేసింది మేడం రుణం ఎప్పుడు తీర్చుకోలేదు మేడం చాలా హెల్ప్ చేస్తుంది మేమంటే మాకు మేడం తెలియదు కానీ ఒక 2 ఇయర్స్ నుంచి మేడం తెలుసు కానీ ఎన్నో ఇయర్స్ నేను తెలిసిన మేడమ్స్ లాగా అంటే మా చిన్నప్పుడు ఉన్న టీచర్ లాగా మేడం ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా థ్యాంక్స్ నా తల్లిదండ్రులకి మీకు నా వందనాలు అలాగే పెద్దలైనటువంటి ఉపాధ్యాయుడికి నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సులు ఇక్కడ మనం సమావేశం ఎందుకు జరుపుకుంటున్నాం మనందరికీ ఏంటంటే మా మేడం గారికి కరివేపల్లి రాధాకృష్ణ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేడం గారికి బెస్ట్ టీచర్ అవార్డు అనేది రావడం జరిగింది అందువల్ల మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాము మేడం గారికి సన్మానం జరుపుకుంటున్నాము ఆ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే టీచర్స్ వాళ్ళల్లో ఎక్కువ హార్డ్ వర్క్ డెడికేషను
చదువు చెప్పగలరు అనేది అది ప్రూవ్ అయిపోయింది. అందువల్ల మీ కష్టం తగ్గట్టు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అది సామాన్య